మైరా మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్, భీమవరం ఫైనల్ సర్వే రిపోర్ట్. సో అయితే కొన్ని పార్టీలు కండి కొన్ని కొన్ని స్థానాలు గెలుచుకోవటం అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటాయి. ఈ విషయాన్ని మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం. వైసీపీకి కొన్ని ప్రతిష్టాత్మక సీట్లు ఉన్నాయి, టీడీపీకి కొన్ని ప్రతిష్టాత్మక సీట్లు ఉన్నాయి, అలానే జనసేనకు కూడా కొన్ని ప్రతిష్టాత్మక సీట్లు ఉన్నాయి. దాంట్లో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పోటీకి నిలబడ్డ రెండు నియోజకవర్గాలు కూడా వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒకటి భీమవరం, రెండు గాజువాక. ఓకే, గాజువాక సంగతి పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ భీమవరం ఎవరు గెలుస్తారు అనేది మంచి హాట్ టాపిక్గా మారింది. సో ఇక్కడ జనసేన నుంచి మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆ విషయం తెలిసిందే. ఇక వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాసరావు గారు పోటీకి దిగారు. సో సర్వే ప్రకారం చూసుకుంటే అండి, పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేస్తాను అని చెప్పనంత వరకు కూడా, అంటే అక్క ముందు వరకు కూడా అక్కడ భీమవరంలో గ్రంథి శ్రీనివాసరావు గారు అబ్బో భారీ మెజారిటీతో గెలుస్తారు, ఆయన వన్ సైడ్ విన్ను, ఆయన ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పేసి వారు వన్ సైడ్ అయిపోయింది. సో ఎప్పుడైతే భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తాను అని అనౌన్స్ చేశారో అక్కడ పోటీ మరింత ఉత్కంఠత నెలకొందనమాట. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే దానిపైన బెట్టింగ్లు కూడా బాగా జరిగినాయి. సో ఇక్కడ చెప్పలు తలుచుకుంది ఏంటంటే, ఫైనల్ సర్వే ప్రకారం, అంటే ఒక సర్వే చేసిన దాని ప్రకారం, ఇక్కడ భీమవరంలో ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాసరావు గారు గెలుస్తారని తేలింది. అక్కడ ప్రజలు కూడా కొంత అభిమాన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అక్కడ స్వతహాగా అక్కడే ఉండి ప్రజా సమస్యలను తెలుసుకునే గ్రంథి శ్రీనివాసరావు గారి వైపే ఎక్కువ ప్రజలు మొగ్గు చూపారని, అంతేకాకుండా గ్రంథి శ్రీనివాసరావు గారు గెలుస్తారని భారీగా బెట్టింగ్లు కూడా జరుగుతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. అలా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ అంచనా వేయకూడదని చెప్పేసి కూడా ఆ సర్వే చెప్తుంది. మొత్తం మీద చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి అలానే గ్రంథి శ్రీనివాసరావు గారికి పోటీ భీకర పోరుగా నిలుస్తుందని చెప్పేసి మాత్రం చెప్పుకోవచ్చు. ఇలా ఎన్ని సర్వేలు వచ్చినా కూడా May 23న ఫలితాలు రిలీజ్పై ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు. మరి చూద్దాం, మరి ఈ సర్వే చేసిన దాని ప్రకారం గ్రంథి శ్రీనివాసరావు గారు గెలుస్తారా, లేకపోతే ప్రజల అభిమానం గుండెల్లో ఉన్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారో, May 23 వరకు ఆగాల్సిందే. సో ఇది కేవలం ఎవరిని ఉద్దేశించో, లేకపోతే ఎవరిని తక్కువ చేయటకో, లేకపోతే ఒక పార్టీకే సపోర్ట్ చేయటకో కాదండి. ఇది ఒక న్యూస్ని న్యూస్లా అందించాలనేదే మా బాధ్యత. దయచేసి ఇది ఒకటి అర్థం చేసుకోండి. సో కొన్ని సర్వేలు ఇలా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాను తప్ప ఏ పార్టీకి తక్కువ చేయటం కాదు, ఏ పార్టీని ఎక్కువ చేయటం కాదు. సో దయచేసి ఇది గమనించండి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ.